కాకినాడ జిల్లా జగ్గంపేట మల్లిసాల గ్రామానికి చెందిన అధికార మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యురాలు మల్లిసాల ఎంపీటీసీ కనవరెడ్డి సూర్యకుమారి రామకృష్ణ దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారికి టీడీపీ కొండవాళ్లు వేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పార్టీలోకి సాగర స్వాగతం పలికారు. జనగణ మంగళ గాయకుడా ధనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి నమస్తే అండి. మాది మల్లిసాల, నా పేరు రామకృష్ణ, మా వైఫ్ మల్లిసాల ఎంపీటీసీ వన్ అండి, కనవరెడ్డి సూర్యకుమారి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీ వన్గా మల్లిసాలకి ఎన్నికయ్యాము. మాకు గ్రామ ప్రజలంతా ఓట్లేసి మమ్మల్ని నమ్మకంగా నెగ్గించారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎటువంటి పని చేయలేకపోతున్నాము, ఎటువంటి అభివృద్ధి పని కూడా ఏమీ లేదండి. అందుగురించి పార్టీ మారడం జరుగుతుంది, నెహ్రూ గారి దగ్గరికి రావడం జరిగిందండి. ఈ మాకు ఓట్లు వేసినటువంటి ప్రజలంతా కూడా మమ్మల్ని పిలిచి, బాబు ఆ రోజు మీరు ఓటు అడిగారు మమ్మల్ని, ఏంటి మా పరిస్థితి, మా ఇంట్లో కుళాయి రావట్లేదు లేదంటే ఇలా పలానా పలానా ఏదే సమస్య వచ్చినా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ సమస్యని మేము పరిష్కరించలేకపోతున్నాము. అందుగురించి మనస్తాపం చెంది తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అలాగే మన జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వంలో మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, ఇంకా ఇంకా మంచి పనులు చేసుకోగలమని, ఆయన మాకు మంచి స్థానాన్ని కల్పిస్తారని నెహ్రూ గారి దగ్గరికి రావడం జరిగింది.